బాపట్ల జిల్లాలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఇంటింట మువ్వెన్నెల జెండా కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి 2K వాక్ పింగళి వెంకయ్య బల్లారి రాఘవల జయంతి కార్యక్రమాల నేపథ్యంలో బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాల నుంచి 2K వాక్ భారీ ర్యాలీను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. పట్నంలోని అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగిన 2K రన్ అనంతరం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా మంత్రివర్యులు మెరుగు నాగార్జున, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, అలాగే సోదరుడి శాసనసభ్యుడు శాసనసభ ఉపసభాపతి ఈరోజు బాపట్లను ఎంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా ఉన్నాడు. ఒక మంచి కలెక్టర్ని, ఒక మంచి లాండర్ చూసే ఎస్పీని మాకిచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాగోగులు చూడటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వారికి ధన్యవాదాలు కూడా తెలియపరుస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో అట్లాగే భారతదేశంలో అంబేద్కర్ గారి ఆలోచన విధానం కొనసాగించే విధంగా ఈరోజు మనం ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాం. ఒక ట్రైబ్స్ కి చెందినటువంటి ఒక రాష్ట్రపతి గారిని, మహిళల్ని గౌరవించినటువంటి దేశమే పురోగతి సాధిస్తుందని చెప్పి నమ్మినటువంటి దేశం మన దేశం. అటువంటి దేశంలో మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దాకా ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ 15 ఆగస్టు 15 తారీఖు దాకా ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో, ప్రతి ఇంటి మీద ఈ భారత జాతి పతాకం ఎదగాలని, ప్రతి ఒక్కళ్ళం మన జాతి గౌరవం గురించి మాట్లాడుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొట్టమొదటిసారిగా మన బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్స్లో మన గౌరవ మరి మంత్రివర్యులు శ్రీ మేరుగు నాగార్జున గారు, అలాగే భారతదేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి వారైతే మన జిల్లా మొట్టమొదటి కలెక్టర్ గారు కూడా విజయకృష్ణన్ గారు. ఈరోజు నుంచి 2 ఆగస్టు నుంచి 14 ఆగస్టు వరకు మనం సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈరోజు ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ అస్ దట్ ఈ 10 డేస్ స్టార్టింగ్ మన తెలుగు రాష్ట్రంలో పుట్టిన శ్రీ పింగళి వెంకయ్య గారి బర్త్ యానివర్సరీ నుంచి ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ కంట్రీ వైడ్ స్టార్ట్ చేస్తున్నాము. సో పింగళి వెంకయ్య గారు మన స్టేట్ నుంచి, మన పక్కన ఉన్న జిల్లా కృష్ణా జిల్లా నుంచి అక్కడ నుంచి వెళ్ళి ఈ మన నేషనల్ ఫ్లాగ్ ఆయన మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ నేషనల్ ఫ్లాగ్ ఈరోజు కూడా మన ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ అవర్ నేషన్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ నేషనల్ ప్రైడ్ ఫర్ అస్. సో ఈ హర్ఘర్ తిరంగా ఫెస్టివల్ ద్వారా మనం అందరిలో ఒక పెట్రియాటిజం ఫీలింగ్ రావాలని, ఒక దేశభక్తి ఫీలింగ్ రావాలని ఆలోచనతో ఈ